పాదయాత్ర చేస్తుంటే బాధ అనిపిస్తున్న పేద వర్గాలను చూస్తుంటే ఒక పద్మశాలి చేనేత వర్గానికి సంబంధించి ఒక తన్న వచ్చాడు వాళ్ళ ఇంటికి పోతే ఆ మగ్గం మీద కుమిలి కుమిలి చేసిపోతున్నాన ఇద్దరు పిల్లలన్న కూలి పని చేసుకొని బతుకుదామంటే కూలి దొరకలేదు చేనేత పని చేసుకుందామంటే కనీసం ప్రోత్సాహం లేదు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అన్న నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి అన్న రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందన్న ఒక చేనేత కార్మికుడు చెప్పాడు ఒక గౌడ సంఘం నాయకుడు చెప్పాడు మా తాడి చెట్ల దగ్గరనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టి మా కుల వృత్తిని మోసం చేస్తున్న మూర్ఖుడు అనే రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి తాడి చెట్ల మీకెళ్ళి కింద పడి చేసిపోతే కనీసం ఏ ఒక్క వ్యక్తి కూడా కనీసం ఆదుకున్న పాపాన పోలేదని చెప్పి ఒక తమ్ముడు చెప్తున్నాడు గొర్రెలిచ్చి మమ్మల్ని మోసం చేసినన్న మా పైసలు అకౌంట్లో వేసుకొని కనీసం మా గొర్రెలనిచ్చే పరిస్థితి లేదన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కార్మికుడు యాదవులు చెప్తున్నారు ఇలా మత్స్య కార్మికుల చేపల పంపిణీ అని చెప్పి పెద్ద స్కామ్ చేస్తూ మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి మత్స్య కార్మికులు చెప్తున్నారన్న ఒక గుడిసెకు పోయినన్న నలుగురు పిల్లలు నెలసుకొని ఆ తల్లి వర్షం పడుతుంటే గుడిసెలో బతకలేక ఇవాళ చీర కొంగు పట్టి ఆ పిల్లలను కొంగు కింద కాపాడుతున్న సన్నివేశం చూస్తే చాలా బాధ అనిపించిందన్న ఇందుకే ఇప్పుడే సాధ్వి నిరంజన్ జ్యోతి గారి పేరు డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఇక్కడ వేనా పేదల పరిస్థితి అదే అందుకే ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఈ పేదల కష్టాలు తెలుసుకోవడానికే మీ ముందుకు వచ్చినాం మొన్న యాత్ర ప్రారంభించిన హైదరాబాద్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో అడుగడుగున సమస్యలే ఇప్పుడే మా విక్రమరెడ్డి చెప్తున్నాడు డంప్ యార్డ్ విషయంలో అక్కడ ఎప్పొచ్చినా డంపు యార్డ్ పోవాలంటే సమస్య పరిష్కారం చెప్పిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో తీసుకుపోయి డంప్ యార్డ్లో కట్టేయని చెప్పి మనం చెప్పిన తర్వాత ఆడ ప్రజలు చైతన్యవంతమైతే ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి అధికారులు పోయి డంప్ యార్డ్ను సందర్శించి వెంటనే సమస్యకు పరిష్కారం చూపెడతామని చెప్పి ప్రభుత్వం స్పందించిందంటే అది భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర యొక్క విజయం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ లేవు రిజిస్ట్రేషన్ లేవు రిజిస్ట్రేషన్ కాకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కిరాయిలు కట్టలేక పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు పెన్షన్లు లేవు రేషన్ కార్డులు లేవు ఆసుపత్రులు లేవు కళాశాలలు లేవు ఉద్యోగాలు లేవు నిరుద్యోగ భృతి లేదు ఇవాళ 317 జీవోతో ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు అడుగడుగున వీఆర్ఏలు వచ్చి ఇవాళ సమస్యలు చెప్పుకుంటున్నారు కనీసం పాఠశాలలో అన్ని సమస్యలతోని ఈ ప్రాంత ప్రజలు తల్లడిస్తున్న సందర్భంలో ఈ ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వచ్చిన తర్వాత ఓవైసీ అంటాడు అంటున్నట భారతీయ జనతా పార్టీకి స్పందన లేదు అని చెప్పి చెప్పాలే ఓవైసీకి భారతీయ జనతా పార్టీ స్పందన కనబడదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కనబడరు ఓవైసీకి ఎప్పుడు కనబడేది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవుతారు ఐఎస్ఐ తీవ్రవాదులు కనబడతారు ఉగ్రవాదులు కనబడతారు ఆల్ ఖైదా ఉగ్రవాదులు కనబడతారు ఇలా లుంబిని పార్కులో బాంబులు పేల్చడం కనబడతారు ఇమ్లిమల్లో బాంబులు వేల్చడం కనబడతారు సాయిబాబా గుళ్ళో బాంబులు పేల్చడం కనబడతారు తప్ప భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఎస్ భారతీయ జనతా పార్టీ ఆ రోజు సవాల్ చేసింది ఆ రోజు భారతీయ జనతా పార్టీ సవాల్ చేసింది ఈ రోజు కూడా సవాల్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నాం ఎంఏ పార్టీని కలుపుకొని రా బల్ల ప్రదర్శనకు భారతీయ జనతా పార్టీ సిద్ధం ప్రజా సంగ్రామ యాత్రకు కార్యకర్తలు వస్తలేరంటే నువ్వు టైం డేట్ ఫిక్స్ చేయి నీతోని లడాయికి మేము సిద్ధం నీతోని కొట్టడానికి సిద్ధం డేట్ టైం డిసైడ్ అయ్యి ఏ ప్రాంతంలో అయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నీతో యుద్ధం చేయడానికి సిద్ధమన్న విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించండి గరీల రాజ్యం కావాలన్నా గరీబుల రాజ్యం కావాలా రావణ రాజ్యం కావాలా రామ రాజ్యం కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి కష్టపడి పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇబ్బందులు ఎదుర్కొని పనిచేస్తున్నారు కానీ అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా జంకకుండా డొంకకుండా మీ కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్యం కోసం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి ఇలా ముఖ్యమంత్రి అడుగడుగున ప్రజా సంగ్రామ యాత్ర నడుకోవడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధించడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను జైలు పంపడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను లాఠీ చార్జ్ చేసినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ భారీ బహిరంగ సభకు వచ్చిరంటే
రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోలే నీ దుకాణం బంద్ కాబోతున్నది నీ ప్రభుత్వం పోబోతున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని ఈ బైరంగ సభ విజయవంతం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీల నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఉన్న సంక్షేమ పథకాలు నీరు గారుస్తారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఏ మూర్ఖుడు అని తీశాడు ఉన్న మంచి సంక్షేమ పథకాలను తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ పథకాలైనా కాంగ్రెస్ పార్టీ పథకాలైనా మంచి పథకాలను భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆపదు ఇంకా దాన్ని విస్తరించి ఇంకా ప్రజలకు లాభం చేకూరే విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో పక్కా అమలు చేస్తాం ఏ పథకాన్ని రద్దు చేయం ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడదట ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం అందుకే మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్యా వైద్యం అన్నాం ఉచిత విద్యా వైద్యం అన్నాం ఫసల్ బీమాని ఇంప్లిమెంట్ చేస్తామన్నాం పేదోళ్లకు ఇల్లు కట్టిస్తామన్నాం ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామన్నాం తప్పకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం అమలు చేసి తీర్చమన్న విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తున్నాం నిన్న గాక మొన్న చెప్పారు చాలా మంది టిఆర్ఎస్ పార్టీలు వాగ్దా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనేక సందర్భాల్లో కార్యకర్తల మీద మాట్లాడుతుంటే నాయకుల మీద మాట్లాడుతుంటే నాయకుల పట్ల ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది కానీ అన్ని భరించాల్సిన అవసరం వచ్చింది అన్ని భరించడం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు సిద్ధమయ్యారు మాకు లక్ష్యం మున్గోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవడం ఇన్ని సంవత్సరాలు కష్టపడమన్న మున్గోలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి గెలవాలా లేదా గెలిపిద్దామా లేదా రాజగోపాల్ రెడ్డి గారు మన మీద విశ్వాసం నమ్మకంతో వచ్చిరన్న ఆయనకు ముఖ్యమంత్రి ఫోన్ చేసి మంత్రి పదవి ఇస్తారా అన్నాడు మంత్రి పదవి ఇస్తారా వందల కోట్లు ఇస్తారా నేను మంత్రి పదవి కోసమో ఇలా వందల కోట్ల కోసమో రాజీనామయ్యలే ఈ మున్గోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి గెలిచి తీరాలి ఇది మున్గోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు మాత్రమే కాదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్లను హరి ఘోషపడుతున్న నీ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నికలు ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను మున్గోడులో పోటీ చేస్తున్నా కాబట్టి భారీ మెజార్టీతో గెలుస్తా అని చెప్పి మన మీద నమ్మకం విశ్వాసంతో మన రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిరు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త ఇలా మున్గోలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం రాజగోపాల్ రెడ్డి గారి తిరిగి ఎమ్మెల్యే చేసేవారు కూడా ఎక్కడ కూడా వెనుకడు వేయమని చెప్పి ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారికి హామీ ఇస్తూ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో మరొక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచి వాళ్ళ వారికి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినండి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఐదవ ప్రజా సంగ్రామ యాత్రను ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబోతున్నాం ఇప్పటివరకు నాలుగు ప్రజా సంగ్రామ యాత్రలు ఏ విధంగా మాకు అండగా ఉన్నారో ఐదవ ప్రజా సంగ్రామ యాత్ర కూడా మీరందరూ సహకరించాల్సిందిగా మీ ఆశీర్వాదం అందించాల్సిందిగా మీ అభిమానం చాటాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్